ఫస్ట్ మనం స్వింగ్కి కావాల్సిన ట్రీని సెలెక్ట్ చేసుకుందాం. ఆ గార్డెన్లో చాలా ట్రీస్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన ట్రీ యొక్క బ్రాంచ్ బాగా స్ప్రెడ్ అయ్యి హారిజాంటల్గా ఉన్నాయి. స్వింగ్కి వచ్చే రెండు రోప్స్ కూడా బ్రాంచ్కి సరిపోవాలి. ముందే చెప్పినట్టు బ్రాంచ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇదిగో ఈ ట్రీ చూడండి, నేను చెప్పినట్లుగా వైడ్గా బాగా స్ప్రెడ్ అయింది. సో లెట్ అస్ స్టార్ట్ డూయింగ్ ది ఫ్లోరల్ స్వింగ్ డెకరేషన్. నేను ఇప్పుడు రోప్ తీసుకొని కుషన్కి టై చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన స్వింగ్ని ట్రీకి కనెక్ట్ చేస్తాం. ఇలా ట్రీకి చుట్టేసి తర్వాత స్వింగ్ క్యారీ చేసే రోప్ మీద కూడా కాయిల్ లాగా చుట్టండి. ఇది ఒక థిక్ లుక్ ఇస్తుంది. మీరు డెకరేట్ చేసుకోబోయే లీవ్స్ అండ్ ఫ్లవర్స్కి సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఈ పక్క అయిపోయింది, ఇంకొక పక్క ఇలాగే చేసుకుందాం. ఇప్పుడు మన స్వింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఉండే కొన్ని ఆర్టిఫిషియల్ క్రీపర్స్తో బాత్ని రోప్స్ని అయినంత వరకు కవర్ చేస్తాను. ఇప్పుడు నేను నా దగ్గర ఉండే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాను. తీసుకొని రెండు పక్కన ఒక హ్యాంగింగ్ లుక్ క్రియేట్ చేస్తాను. నేను నా దగ్గర ఉన్న అవైలబుల్ ఫ్లవర్స్తో ఈ స్వింగ్ని డెకరేట్ చేస్తాను. కానీ మీరు హైబిస్కస్ కానీ, మేరీగోల్డ్ కానీ, రోసెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కట్టిండే పూలతో కూడా టై చేసుకోవచ్చు. చూసారా ఈ హ్యాంగింగ్ లుక్ చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను కింద ఉండే గ్రౌండ్ని కొన్ని గ్రీన్ లీవ్స్తో కవర్ చేస్తాను. ఫ్లవర్స్ వచ్చి
మా గార్డెన్లో ఉండే ఫ్లవర్స్. నాకు అది చాలా ఫేవరెట్ ఫ్లవర్స్. సో నేను దీంట్లో ఆ ఫ్లవర్స్ని యూజ్ చేశాను. సో లెట్ అస్ స్టార్ట్ ది ఫోటోషూట్. సో ఫ్లారల్ స్వింగ్కి మ్యాచ్ అయ్యే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం. నేను మా సిస్టర్ ఇప్పుడు ఫోటోషూట్కి రెడీ అయిపోయాం. సో దిస్ ఇస్ టుడేస్ ఫ్లారల్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటీ బట్ ట్రీటీ.